रोजु देवुड़ दयतो मरो मंची कार्यक्रमानिकि ई रोजु श्रीकारं चुट्टुता उन्नु पेदल्नि पेद लब्धिदारुल्नि प्रभुत्वमे प्रभुत्व पथकाले ప్రభుత్వ సేవలే ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు ప్రజా ప్రతినిధులు గృహసారథులు ఇంకా జగనన్న ఇంకా జగనన్న ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వంలో మనందరి ప్రభుత్వాన్ని అభిమానించే ఉత్సాహవంతులందరూ కూడా నేరుగా ఆ పేదల దగ్గరికి ఆ పేద లబ్ధిదారుల దగ్గరికి వెళ్ళటమే ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం నోరు తెరిచి అడగలేని పొరపాటున ఎక్కడైనా ఎవరైనా మిగిలిపోయి ఉంటే ఆ అర్హుల్ని కూడా తలుపు తట్టి మరీ మంచి చేసే పథకమే మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే కార్యక్రమం జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమానికి నాంది పలికాం మనందరి ప్రభుత్వంలో కూడా అర్హులై ఉండి ఏ ఒక్కరూ కూడా నాకు ఈ సేవలు కానీ నాకు ఈ లబ్ధి కానీ అర్హత ఉండి కూడా నాకు అందలేదు అని చెప్పటానికి ఇక అవకాశమే లేకుండా లబ్ధిదారులు ఎవరైనా కూడా ఎక్కడైనా కూడా ఏ కారణం వల్ల అయినా కూడా అర్హత ఉండి మిగిలిపోయిన పరిస్థితులు ఎక్కడ ఉన్నా కూడా జల్లడబట్టి ఆ అర్హులను గుర్తించి వారికి కావాల్సిన డాక్యుమెంటేషన్స్ అన్నీ కూడా చెయ్యి పట్టుకొని వాళ్ళని నడిపిస్తూ వారికి మంచి చేసే కార్యక్రమమే ఈ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమం నాలుగేళ్ల క్రితం ఒకసారి గమనించినట్లయితే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉండేది అని అంటే ఏ గ్రామాన్ని తీసుకున్నా కూడా నాలుగేళ్ల కిందట ఏ వార్డును తీసుకున్నా కూడా నాలుగేళ్ల కిందట ఏ పట్టణాన్ని తీసుకున్నా కూడా నాలుగేళ్ల కిందట పరిస్థితి ఎలా ఉండేది అని అంటే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ఏ పని కావాలన్నా కూడా జన్మభూమి కమిటీల చుట్టూ తిరుగుతూనే లంచాలిచ్చినా కూడా జరగని పరిస్థితులు ఒకవైపున లంచాలిస్తూ మరోవైపున వివక్షకు లోనవుతూ మొట్టమొదట అడిగే ప్రశ్న మీరు ఏ పార్టీకి చెందినవారు అని చెప్పి అడుగుతా ఉన్న ప్రశ్నలు సైతం వింటూ ఉన్న పరిస్థితి 4 సంవత్సరాల కిందట ఉండేది అధికారం లేక మనం అధికారం లేక వచ్చిన తర్వాత 4 ఏళ్లుగా ఉన్న ఆ పరిస్థితిని పూర్తిగా మార్చాం ఇప్పుడు పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా కూడా ఇప్పుడు నేరుగా ఇంటికే వచ్చే ఒక గొప్ప వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాం ఈరోజు దాదాపుగా 600 రకాల పౌర సేవలు ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మనం అధికారం లేకొచ్చిన 6 నెలల లోపే
ఈ వ్యవస్థను తీసుకొనొచ్చి గ్రామ స్థాయిలోనే ఇవి అందుబాటులో ఉండేట్టుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాం. జగనన్న సురక్ష అనే కార్యక్రమంలో ఈ నెల రోజుల్లో మండల స్థాయి అధికారులు ఎవరైతే మన గ్రామానికి మన సచివాలయానికి వచ్చి ఒక రోజంతా అక్కడే ఉండి మన సమస్య పరిష్కారం చేసి సర్టిఫికెట్లు కూడా అన్నీ కూడా ఇచ్చి సమస్య కూడా పరిష్కారం అయ్యేట్టుగా చేసే బాధ్యతలో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు అంటే మండల స్థాయిలో అధికారులైన తహసీల్దారు ఈఓ పిఆర్ఎన్ఆర్డి వీళ్ళు ఒక టీమ్ గా వస్తారు. రెండో టీమ్ గా అదే మండలానికి సంబంధించి అదే మండలంలో ఎంపీడీఓ డిప్యూటీ తహసీల్దార్ రెండో టీమ్ గా వీళ్ళు ఏర్పడతారు. అంటే మండలానికి ఈ రెండు టీంలు ప్రతి గ్రామానికి వెళ్తాయి. ప్రతి సచివాలయానికి ఒక రోజు వీళ్ళు పూర్తిగా అక్కడే గడిపేలా జూలై 1వ తారీఖు నుండి ఈ టీమ్స్ అన్నీ కూడా బయలుదేరుతాయి. ప్రతి మండలంలోనూ రెండు రోజులు ప్రతి మండలంలోనూ రెండు సచివాలయాలు కవర్ అవుతాయి. జూలై 1 నుండి ప్రతి సచివాలయంలోనూ ఈ క్యాంప్ నిర్వహిస్తారు. అక్కడికక్కడే పథకాలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంతోనే పాటు సేవా ఛార్జీలు ఎక్కడా కూడా తీసుకోకుండా సేవా ఛార్జీలు లేకుండానే అవసరమైన అన్ని సర్టిఫికెట్లు కూడా అందించే కార్యక్రమం దీని ద్వారా జరుగుతుంది. రాష్ట్రంలోని దాదాపుగా 5.3 కోట్ల పౌరులందరికీ కూడా చేరువయ్యేలా 1.6 కోట్ల మొత్తం కుటుంబాలకు సంబంధించిన ఇళ్లకు అన్ని కూడా సందర్శించి జూలై 1 నుంచి 30 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 15,004 సచివాలయాలకు అనుబంధంగా సురక్ష క్యాంపులు ఏర్పాటు చేస్తా ఉన్నాం. అంటే వీళ్ళు ఏ రోజైతే మీ సచివాలయానికి వస్తారో ఆ రోజు ఆ క్యాంప్ ఇలా మొత్తం 15,004 సచివాలయాల్లోనూ వార్డు గ్రామ సచివాలయాల్లోనూ ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఇందులో ఎన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారో ఒక పేదవాడికి మంచి చేయడం కోసం ఏ అర్హుడైన పేదవాడు కూడా మిగిలిపోకూడదు అని తపన తాపత్రయంతో మనందరి ప్రభుత్వం అడుగులు ఎంత తాపత్రయపడుతూ వేస్తూ ఉంది అని అంటే ఇందులో దాదాపుగా 1.5 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మరో 2,60,000 వాలంటీర్లు కూడా పార్టిసిపేట్ చేస్తూ ఇంకా ఈ పేదల ప్రభుత్వానికి పేదవాడి కోసం ఈ పేదల ప్రభుత్వానికి మద్దతు పలికే గృహసారథులైతేనేమి ప్రజాప్రతినిధులైతేనేమి ఇంకా ఉత్సాహంగా మన ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తూ మన ప్రభుత్వం మీద అభిమానం ఉన్న వేరియస్ సెక్షన్స్ కూడా పార్టిసిపేట్ చేస్తూ ఒక ఉద్యమంగా సాగే ఈ క్యాంపెయిన్లో 2,00,000 మంది భాగమవుతున్నారు. పేదవాడికి మంచి జరిగించాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పిస్తూ ఉన్న నేపథ్యంలో జగనన్న ప్రభుత్వానికి తోడుగా నిలుస్తూ జగనన్న సురక్ష అనే ఈ కార్యక్రమాన్ని ప్రతి ఇంటికి తీసుకెళ్తూ మంచి జరిగించే ఒక ఉద్యమంలో వీళ్ళంతా కూడా పాలు పంచుకుంటా ఉన్నారు. 26 జిల్లాలకు సంబంధించి 26 మంది ప్రత్యేక సీనియర్ ఐఏఎస్ అధికారులను సూపర్వైజరీ రోల్స్లో కూడా పెట్టడం జరిగింది.
జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇతర అధికారుల ద్వారా అన్ని క్యాంపుల్లోనూ కూడా తనిఖీలల్లో వీళ్ళంతా కూడా పాల్గొంటారు ఈ కార్యక్రమం ఎలా జరుగుతా ఉంది అన్న విషయం మీద జిల్లా కలెక్టర్లు రోజు వారి సమీక్ష కూడా నిర్వహిస్తారు నేరుగా వారానికి ఒక రోజు ఖచ్చితంగా సీఎంఓ చీఫ్ సెక్రటరీ కూడా దీన్ని మానిటరింగ్ చేస్తుంది సూపర్వైజ్ చేస్తారు వీళ్ళు కూడా సమీక్ష నిర్వహిస్తారు దేశ చరిత్రలో ఎక్కడా కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా దేశ చరిత్రలోనే పేదల పట్ల ఇంతగా ప్రేమ చూపిస్తా ఉన్న ప్రభుత్వం ఇంతగా మమకారం చూపిస్తా ఉన్న ప్రభుత్వం బహుశా ఎక్కడ ఉండకపోయిండొచ్చేమో ఏ పేదవాడికి ఎలా ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా పట్టించుకునే పరిస్థితి పోయి ఏ పేదవాడు కూడా మిగిలిపోకూడదు ఖచ్చితంగా మంచి జరగాలి ఆ పేదవాడికని తపన తాపత్రయంతో అడుగులు వేస్తా ఉన్న ప్రభుత్వం బహుశా దేశ చరిత్రలో ఎక్కడ చూడకపోయి ఉండొచ్చు ఈ రాష్ట్రంలో మాత్రం ఈ రోజు మీ ప్రభుత్వం మీ అందరి ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం జగనన్న ప్రభుత్వంలో ఇది సాధ్యమవుతా ఉంది ఈ కార్యక్రమం వల్ల ప్రతి పేదవాడికి కూడా ఇంకా మంచి జరగాలని మనసారా కూడా ఆకాంక్షిస్తూ దేవుడి దయతో ప్రజలందరి చల్లరి దీవెనలతో ఇంకా మంచి చేసే పరిస్థితులు ఇంకా మెరుగ్గా ఉండాలని చెప్పి కూడా ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాను.